నాన్నగారు నమస్తే. ఏం పేరు అన్నగారు? నా పేరు రాజు, ఉప్పునంతల. ఇదే నియోజకవర్గం? ఇదే ఇదే ఊరా? అదే ఇది ఊరు కాదు, ఉప్పునంతల మండలం. రాజుగారు ఇప్పుడు మరి మీ నియోజకవర్గానికి సంబంధించి గువ్వల బాలరాజు నియోజకవర్గం నుంచి మాట్లాడతాను. ఫస్ట్ స్టార్టింగ్ లో బాలరాజు సార్ నిలబడ్డాడు. అప్పుడు నిలబడ్డప్పుడు నా సొంతంగా నేను మహబూబ్నగర్ ప్రతిభా కాలేజ్ హాస్టల్ పనిచేసేది. ఏది మాస్టర్ లాగా. అప్పుడు నాకు జీతం ఎంతో 15-20 ఇచ్చేది. సరే, ఊళ్ళకి వచ్చినప్పుడు సార్ లేవడని చెప్పి సార్ కొంచెం చేతోడుగా ఉన్నా. ఊళ్ళో నాకు జర వంట వస్తుంది కాబట్టి పెళ్లిళ్ళు అవి ఉంటే ఉంటాయి అనుకుని అక్కడికి వచ్చిండు. కొత్తగా ఎలక్షన్ నిలబడ్డప్పుడు ఎంపీకి ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్యే గెలవక ముందుకు ఊళ్ళోకి వచ్చేది రాజు, యా ఏడ ఉన్నా రాజు, బాగున్నా, బాగా చేసినావా అని చెప్పి మాట్లాడి నీకు హాస్టల్లో నీకు ఇప్పిస్తా, ఏదైనా ఒకటి హాస్టల్ నీకు జాబ్ ఇప్పిస్తా అని చెప్పి నాకు చెప్పిండు గెలిచిండు. అప్పుడు నేను గెలవక ముందుకు ఆయనకు గెలవనికే ఎలక్షన్ల అప్పుడు కళాకారం తోలికి వచ్చిన నా చేతి గుంట 30,000 పెట్టినా. నా చేతి గుంట ఒక ఓటర్ ఆయనకు నేను 30,000 పెట్టినా. 30,000 పెట్టినాక గెలిచిండు. తర్వాత పార్టీ ఆఫీస్కి పోయినా ఏడుకోయినా కానీ నువ్వు ఓవర్ అన్నట్టు చూసిండు. ఇడిచిపెట్టుకున్నా తర్వాత లింగాలకు వచ్చిన మా అత్తగారిది లింగాలకు వచ్చిండు. సార్ ఆయన దగ్గరకు పోతే రానియలేదు. సార్ ఇట్లా మా మామ చనిపోయిన ఏమైనా చేస్తారేమో చూడండి సార్, మా మామ బేదోలు అని చెప్పి పోయి అడగనికపోతే ఏం లేదు. నువ్వు ఎవరు అన్నట్టు అక్కడ దొబ్బేసిండు. అయిపోయింది గతం. ఆ నుంచి ఇప్పుడు ఎవరికి ఆయన దానికి పోలేదు, ఎవరు చూడలేదు. ఒక అంటే ఇంత రాజు ఆయన దగ్గర నుండి చేసే అతను నిన్ను పక్కన పెట్టేసి గుర్తుపడతాను. ఎక్స్పీరియన్స్ మీకు జరిగిన అన్యాయం. ఓకే రైట్. మరి ఇప్పుడు మీ నియోజకవర్గానికి సంబంధించి అడుగుతా ఒక క్వశ్చన్, ఎట్లా ఉంది డెవలప్మెంట్? డెవలప్ లేదు, ఏం లేదు. బాలరాజ్ సార్ అయితే లేదు, ఏం లేదు. అసలు అంతా పంచగాలే ఉన్నారు కానీ అంతకు మించి ఏం లేదు. అంతే ఉన్నా చెప్తా ఫ్రాండ్ వాస్తవం అంతే. ఏమి పథకాలు ఏమి రావట్లేదు? పథకాలు వచ్చేది వనుకో వస్తాయి, పార్టీ ఫీలింగ్ లో వస్తాయి. వేరే తప్పంగా పార్టీ ఫీలింగ్ ఓకే. ఇప్పుడు మాలోడా మాది కూడా ఏదో ఉండదు, అక్కడ పార్టీ ఫీలింగ్ ఒకటే ఉంటుంది. అంటే ఇక దళితుడు ఏలే వాళ్ళకి కావాలంటే వన్ 40 ఫీలింగ్ ఉంటేనే రావాలి, లేదు అది కూడా అదే. వాడు ఏ కులం ఉన్నా సరే 40 ఫీలింగ్ ఉండాలి. కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ వానికి వస్తాయి, టీఆర్ఎస్ అయితే టీఆర్ఎస్ కి వస్తాయి. అంతే అంతే. ఇక పార్టీ తప్ప మనుషులు లేదు. ఓట్లాడే ఎవరైనా సార్ సర్పంచ్ కానీ ఓటర్ లాస్ట్ వార్డ్ నెంబర్ ఉన్నా సరే ఇదైతే వాస్తవం. ఇప్పుడు మరి సరే మీ రోడ్లు కానీ ఈ పథకాలు కానీ ఎలా ఉందన్న? అంటే గతాలు ఓన్ కెట్టినాయి పథకాలు. 1 ఎకరాలు భూమి ఉంది, వానికి వచ్చే పైసలు 3 ఎకరాలు ఉండడానికి వచ్చాయి. 3 ఎకరానికి వచ్చాయి 15,000 వచ్చాయి, 1 ఎకరానికి వచ్చి 5 లక్షలు వచ్చాయి. ఉన్నానికి 4 ఎకరాలను కెట్టు, బీదోని కెట్టు ఏమైనా ఉంటుంది కానీ నువ్వు వానికి 1 ఎకరానికి వచ్చాయి, 150 వచ్చాయి, వానికి 200 ఎకరాలు ఉన్నాక వానికి వచ్చాయి. వాడు బతికే ఉన్నాడే బతికే, లేనోడు ఎప్పుడు బతకాలి? లేనోడు బతకాల ముందు ఉన్నోడు ఏం చేసుకోని? ఈ సంక్షేమ ఫలాలన్నీ కూడా లేనోడు కోసం పెట్టినాయి కదా. లేనో దాంట్లో ఉన్నోడే బతుండగా లేనోడికి ఎక్కడ వస్తున్నాయి? ఉంతసేపు ఉన్నాడు ఉన్నోడే పైకి ఎక్కుతుండ లోనోడు వస్తున్నా, లేనోడు ఎంతసేపు ఉన్నాడు బంధకాడుకోతుండో నైట్ కావుతుండు ఇటు పోయి పనుకుంటుండు. లే ఉన్నాడు ఇంట్లో ఫుల్ బాటిల్ చేసుకుంటు కూర్చుండు చికెన్ మాట చేసుకొని తింటుండు. వానికి వీని పరిస్థితి ఏంది? వాడు పోయిన శనగలు తీసుకొని మంద అవుతుండు. వీడు ఫుల్ బాటిల్ ముంగడ పెట్టుకొని సిగ్నేచర్ బెండ్స్ పైన పెట్టుకొని తాగుతుండు. వీనికి వానికి స్థాయిలో ఇంకేం మాట్లాడతాం? సరే మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరైనా? అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు బేస్మెంట్ కడితే బిల్లు వచ్చింది కానీ ఇప్పటివరకు లేదు. కాంగ్రెస్ ఉన్నప్పుడు బేస్మెంట్ కడితే బిల్లు వచ్చింది, ఇప్పుడు ఎవరు రూపాయి లేదు. డబుల్ బెడ్రూమ్ ఏడవ చూపించాను, మాట్లాడుతున్నారు అందరూ మిత్రుడు. ఏడవ చూపించాను ఓన్కాడ ఇచ్చిండ ఇల్లు నీకు ఇక్కడ ఉంది, నీకు ఇక్కడ ఉందని చెప్పి చూపించాను. ఓన్కి ఎప్పుడో ఇచ్చింది అయితే టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక వాళ్ళు ఎవరు వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు అంటారు కదా పెద్ద మనిషి చెంచోలకి ఇచ్చి అంతకు మించి ఇంకొకరికి డెవలప్మెంట్ ఓకే. ఆ రోడ్ ఇంకో లైట్లు వేసారు, ఏం చేయరు కాదు ఇక్కడ లైట్లు. లైట్లు వేసి ఏమవుతుంది? లైట్లు వేసినా ఎవడేసినా పోతే దీని బదులు కనుక పెట్టుబడి పెడితే ఏమవసరం? అబ్బా సత్యను ఇచ్చేది కనుక ఉన్నప్పుడు ఈ పైసలు సత్యనాక వచ్చేది అవసరమా? సత్యనాక వానికి ఏమవసరం ఉన్నప్పుడు ఈ పైసలు? ఉన్నప్పుడు ఇప్పుడు అందరికి ఉంది ఖాతా, బ్యాంకుల లోన్ తీసుకున్నారు వాళ్ళకి జై. కానీ దళితులకి 10 ఎకరాలు 10 లక్షలు ఇస్తాను అంటున్నాడు కదా అన్న. ఉన్నప్పుడు నేను సచినాక ఇచ్చాను, నీకే నాకే అవసరం? దళితులు 10 ఎకరాలు వెళ్తామంటే మామూలు విషయం కాదు కదా. దళితులు అంటే అందరు బీసీఎస్సీ అందరు వస్తున్నారు అలా కాదుగా.
ఒకైనా మాలాయనుండు కోటీశ్వరుండు వాడు మాదియోడు వాడు కోటీశ్వర గాడు వాడు కుమారోడు వాడు దొమ్మరోడు అందరికి వస్తున్నాయి పైసలు లమ్మరోడు తుర్కోడు కుమ్మరోడు దొమ్మరోడు మాదియోడు మాలోడు అందరు ఒక్కరు కాదు ఉన్నది అన్ని కులాలు ఉన్నాయి 100 కులాలు ఉన్నాయి అందరు కాదండి వీళ్ళిద్దరికి వస్తా ఎస్టీకి ఎస్సీకి వస్తా మిగతాలకు రాదా आवेदन अर्थमईना मोता निजाने पेदोड़ पेदोड़ मिगली उन्ना मरी व्यवस्था मारा इधर काल का अंदर कल అదే కదా ఇప్పుడు మనకు ఓటక్కనే పవర్ ఉంది కదా వీడు కావదు ఇంకొకడే సరైన వాడు లేడు కదా లేడు ఇప్పుడు నీకు ఎవరు అనిపించట్లేదు ఏ పార్టీ కూడా సరైన పార్టీ అనిపించట్లేదు ఏది నాకు ఏది నచ్చలే ఏది కాంగ్రెస్ బీజేపీ ఏది టిఆర్ఎస్ ఒక వయస్ రాదు తప్ప ఇంకా ఎవరు నచ్చలే ఆయన మరి మరి వాళ్ళ కూతురు పెట్టిందో పార్టీ అది కూడా నచ్చదు అంతేనా మరి ఆ వయసర్ బిడ్డనే కదనే రా జగన్మోహన్ రెడ్డి వయసర్ కొడుకు కదా థాంక్యూ సో మచ్.